హలో కీర్తన, సింధుకి ఈశ్వర్కి పెళ్ళనుకుంటున్నారంట? నేను ఒప్పుకుంటానా నేనా, లేక నా అనుమతితో మీకు పని లేదా? ఏం మాట్లాడుతున్నావు కీర్తన? సింధుకి ఈశ్వర్కి పెళ్ళని ఎవరనుకుంటున్నారు? ఓహో, ఎప్పట్లాగే మీ ఇంట్లో ఏం జరుగుతుందో, మీ అమ్మగారు ఏం నాటకాలు ఆడుతున్నారో మీకు తెలియదన్నమాట. అమ్మా అమ్మ నాదా ఈ మాట? అవును, ఆవిడే మొదలు పెట్టింది ఈ చెత్తంతా. మీకు క్లియర్ గా చెప్తున్నాను సెల్వా గారు, నాకిది ఏమాత్రం ఇష్టం లేదు. ఆవిడ్ని ఇక్కడితో ఆపమనండి. ధర్మా పేరు చెప్పి సింధుని అడ్డమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఒకప్పుడు నన్ను చేసింది, ఇప్పుడు సింధుని చేస్తుంది. ధర్మ సంతోషం కోసం ఈశ్వర్ సింధు పెళ్లి చేసుకోవాలట? ఇంతకన్నా నాన్సెన్స్ నేను నా జన్మలో వినలేదు. ఎలా తెలుసు ఈవిడికి ధర్మ సంతోషిస్తాడని? అసలు ఈవిడ వల్లే కదా ధర్మ నాకు సింధుకి కాకుండా పోయింది. ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ఆ మాట అంటుంది? పల్లవి దుర్గా, మహీదేవి వేరే. వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. గతం వల్ల వాళ్ళు నష్టపోకూడదని నేను కూడా వాళ్ళని ఎంతో సపోర్ట్ చేశాను, సత్యతో మాట్లాడాను. సింధు ఈశ్వర్ అలా కాదు. వాళ్ళు ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. మరి ఈవిడెందుకు పని కట్టుకుని బలవంతంగా వాళ్ళిద్దరిని కలపాలని చూస్తుంది? ఈవిడ చేసిన విధవ పనులకి ఈ పెళ్ళి ఒక పరిహారం అనుకుంటుందేమో. ఈవిడ తృప్తి కోసం నా కూతుర్ని బలి చేస్తానంటే నేను చస్తే ఒప్పుకోను. ధర్మ ఉంటే ఏమనేవాడో అన్న చర్చ వద్దు. ధర్మ లేడు, ఈవిడ వల్లే లేడు. ఇంకెప్పుడు ఈ పెళ్లి గురించి మాట్లాడద్దని చెప్పండి. సింధు చిన్నది, చాలా జాలిగుంటే తనది, తేలిగ్గా ఎమోషనల్ బ్లాక్ మెయిల్కి లొంగిపోతుంది. తన డాడీ పేరు చెప్పి తనని ఒప్పించే ప్రయత్నం చెయ్యొద్దు, ఊరుకోను. కంగారు పడ కీర్తన, నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. మతిపోయింది అమ్మకి, ఈశ్వర్కి సింధుకి పెళ్ళిన మాట్లాడుతుందట. మామీ నాతోనూ అన్నారు బావా, పిల్లలిద్దరికీ అభ్యంతరం లేకపోతే ఇందులో తప్పేం కనిపించలేదు. నేను ఒప్పుకున్నాను. ఏం మాట్లాడుతున్నా శంకర్? మామీ ఉద్దేశం మంచిది బావా. మనస్ఫూర్తిగా ధర్మ సంతోషాన్ని ఆవిడ కోరుకుంటుంది. ధర్మ సెలవుల పిల్లలు మీరు. మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే మీ అబ్బాలిద్దరూ ఎవరు సంతోషిస్తారో నేను చెప్పేది తేవయిల్లే. మీ మనసులకు తెలుసు, నీ అబ్బా కోసం ఈ పెళ్లి ఒప్పుకోలేవా? నీ ఊ శంకర్, మీరే నా మనవళ్ళ పెళ్లిళ్ళు చెయ్యాలా? కాబట్టి ఆవిడ్ని కోపగించుకోవద్దు, నెమ్మదిగా హ్యాండిల్ చేయండి. కాలే నాకొద్దు. తిను బేట, తిను. ఇదే నీ ఆఖరి తిండి కావచ్చు. ఇప్పుడు భాయ్ వస్తారు. ఆయన అడిగింది నువ్వు చెప్పలేదంటే ఒక్క సెకండ్ కూడా ఆగరు. ఉడా దింగే తుజయ్ మర్జాయిగాతో.
బాయ్ గురించి నీకు తెలీదు, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు. పేట్ బరకే కావు ఆర్ బాయ్ సే సచ్ బోల్ దే. సునా క్యా? బోలమున్నా వెళ్ళిపోయారా భాయ్? బస్ 5 మినిట్ భాయ్. మీకు తెలుసు కదా, కిడ్నాప్ గురించి నాన్నదాకా వెళ్లకుండా నేను ఏసీపీ వాళ్లతో మేనేజ్ చేశాను. కొంచెంసేపు ఆమీర్ని పోలీసులు ఫాలో చేయకుండా చేశాను, లేదంటే వెంటనే నాన్నకు తెలిసిపోయేది, పెద్ద గొడవ అయ్యేది. ముజే పతా హే మున్నా, మనం అనుకున్నంత టైం వరకే వాడిని ఉంచుదాం భాయ్. ఆ తర్వాత వాడి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాడిని వదిలేద్దాం, ఏమాత్రం హాని చేయొద్దు. నేను అలాంటిదేం చేయనని నాన్న నమ్మకం, ఆ నమ్మకం పోగొట్టలేను. పోగొట్టం, డీజీపీ సాబ్తో నీకు ఏ ప్రాబ్లం రాదు, నేను వాడిని ఏమి చేయను. కాకపోతే మనమేం చేయమని మనకి తెలుసు, అమీర్కి తెలియదు కదా. మనం చంపేస్తామని వాడు అనుకుంటున్నాడు. సబ్ బతాయేగా వో, జరూర్ సబ్ బతాయేగా. ठीक है भाई. ఇలాంటి మాటలు మీతో మాటిమాటికి అనడానికి చాలా బాధగా ఉంది, కానీ అనక తప్పడం లేదు. అనవసరంగా అలాంటి పరిస్థితులు నువ్వే తీసుకొస్తున్నావు. ఓహో, నింపేసినదా నీ సెవులు? అప్పటి చూస్తావేమిరా, ఆ కీర్తన నీ సెవులు నింపినాదా అని అడిగినాను. చెవులు నింపడం ఏంటమ్మా, అసహ్యంగా ఉందా అంటుంటే నువ్వు తన కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకుంటున్నా. అది తనకిష్టం లేదని చెప్పింది, తప్పు కాదు కదా? తనకిష్టం లేనప్పుడు ఎంతసేపు ఇదే మాట విని విసిగిపోతున్నాను. ఆ సింధు అదే చెప్తాది, ఈశ్వర్ అదే చెప్తాడు, దానికి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదట. అసలు ఎదుకురా దానికి ఇష్టం లేదు. నేనేమైనా ముష్టివాడికిచ్చి పెళ్లి చేయమన్నానా, పిచ్చివాడికి ఇమ్మన్నానా? బంగారము లాంటి నా మనవుడు దాని కూతురి కన్నా ఏ విధముగానూ తీసిపోడు. మరి ఎదుకురా, వాడికి తన కూతురితో పెళ్లి చేసేదానికి అంత ఏడుస్తాడా పావి? అమ్మా, అలా మాట్లాడుకో. నీ వాళ్ల మీద ఉన్న ప్రేమతో నీకు ఎదుటి వాళ్ల కష్టం కనిపించదు, గుడ్డిదారివైపోతా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతే, నీ మనసు నాకు అర్థమవుతుంది, అలాగే కీర్తన బాధ కూడా అర్థమవుతుందమ్మా. అందుకే చెప్తున్నాను. నీవు చెప్పొద్దు, నేను చెప్తాను విను. సింధుకి ఈశ్వరికి ఈ పెళ్లి ఇష్టమే, వాళ్లే చెప్పినారు. మగీదేవి, పల్లవి, దుర్గ, శంకర్, రజని ఎల్లారికము ఇష్టము. శాంతి, ఆర్కే కూడా అడ్డు చెప్పరు. బుద్ధంటుందల్లా పావిరా, జరిగిపోయిందంతా మనందరము మర్చిపోతున్నాము, అంతా ఒక కుటుంబం మాదిరి కలిసిపోతున్నాము. ఇది మాత్రమే ఎదుకురా అంత మాదిరి చేసేది? ఎందుకు ఏమిటి అని నువ్వు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. తన కూతురు తన ఇష్టం, తను వద్దంటే వద్దు. నువ్వెక్కెప్పుడు అబ్బా నీ పోసెల్వా, ఎప్పుడు చూసినా ఇదే మాటలు మాట్లాడతావు. దాని మనసు మారుద్దామన్న యోచనే ఉండదు, ఎంతసేపు నా నోరు మూయించాలని చూస్తావు.
ఒక్క నిమిషము దాని ద్వేషము కోపము స్వార్థము పక్కన పెడితే దానికి మాత్రం అనిపించదా? ఈ పెళ్లి వలన ధర్మ ఎవడ సంతోషిస్తాడో? దానికి లేకపోయినా సింధుకు ఉన్నది. సింధు తన అప్ప సంతోషము గురించి యోచన చేస్తా ఉన్నది. కనీసము కూతుర్ని చూసైనా బుద్ధి తెచ్చుకోమను. నిన్ను నేనొక ప్రశ్న అడిగాను, నీ అన్న ఎక్కడున్నాడు అని. జవాబు చెప్పడానికి ఒక్కరోజు టైం ఇచ్చాను. సరిగ్గా 5 మినిట్స్లో నీకిచ్చిన టైం అయిపోతుంది. రిజ్వాన్ కహా హై అమీర్, బోల్ అమీర్, రిజ్వాన్ కహా హై, లేదంటే ఏ భాయ్ దగ్గర పనిచేస్తున్నాడు, పేరు చెప్పు. తెలియదు భాయ్. పర్వాలేదు, ఔర్ 5 మినిట్ బాకీ హేనా, ఆ టైం కూడా తీసుకో. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నిజం చెప్తే బతుకుతావు, లేదంటే చచ్చిపోతావు.